ఇంతవరకు మనం రెండు టెన్సెస్ గురించి చెప్పుకున్నాము. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, రెండవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నౌ వీ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద థర్డ్ టెన్స్. దట్ టెన్స్ ఈజ్ కాల్డ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పుకోబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్లో మీరు సిస్టమేటిక్గా నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ని ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్లో ఇంతకంటే డిఫికల్టీ లెవెల్లో ఉండదు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఈ రూల్స్ సహాయంతో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ముందుగా సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్, హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది. దాని తర్వాత V3 అనేటువంటి వర్బ్ ఫామ్ని ఉపయోగిస్తాము. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. సో హెల్పింగ్ వర్బ్స్ రెండు ఉన్నాయి, ఒకటి హ్యావ్, రెండవది హ్యాజ్. హ్యావ్ హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. మరియు మెయిన్ వర్బ్ ఏమో V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంది. మెయిన్ వర్బ్ ఏమో V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంది. సో మరి హ్యావ్ హ్యాజ్ని ఎక్కడ వాడాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ గనక ఐ, సబ్జెక్ట్ గనక ఐ, వి, యు, దే ప్లూరల్, ఐ, వి, యు, దే ప్లూరల్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడుకోవాలి. ఎప్పుడు ఐ, వి, యు, దే ప్లూరల్ కనుక వస్తే హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడండి. ఉదాహరణకి ఐ హ్యావ్ ప్లేయిడ్ చెస్. ఐ హ్యావ్ ప్లేయిడ్ చెస్లో ఐ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాము. వి అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి హ్యావ్, వి హ్యావ్ ప్లేయిడ్ చెస్. అలాగే యు హ్యావ్ ప్లేయిడ్ చెస్, దే హ్యావ్ ప్లేయిడ్ చెస్, మై ఫ్రెండ్స్ హ్యావ్ ప్లేయిడ్ చెస్. మై ఫ్రెండ్స్ అనేది బహువచనంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి మై ఫ్రెండ్స్ హ్యావ్ ప్లేయిడ్ చెస్, హ్యావ్ అనేది వాడుకున్నాము. సో గుర్తుపెట్టుకోండి, హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 వాడుతున్నాము. ఇందులో హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడాలి అంటే సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ని వాడుకోవాలి. మరి హ్యాజ్ ఎప్పుడు వాడుకోవాలి, ఒకవేళ సబ్జెక్ట్ కనుక హీ, షీ, ఇట్ సింగ్యులర్, హీ, షీ, ఇట్ సింగ్యులర్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడుకోవాలి. హీ, షీ, ఇట్ సింగ్యులర్. ఉదాహరణకి చూడండి, హీ హ్యాజ్ ప్లేయిడ్ చెస్. సో హీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడాము. అలాగే షీ హ్యాజ్ ప్లేయిడ్ చెస్. గోపి, గోపి అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ కాబట్టి గోపి అనేటువంటి సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ అనేటువంటి వర్బ్ని వాడుకున్నాము. గోపి హ్యాజ్ ప్లేయిడ్ చెస్. సో ఈ రకంగా హీ, షీ, ఇట్ లేదా సింగ్యులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాజ్ని ఉపయోగించండి. ఇది హ్యావ్ హ్యాజ్ని ఎలా ఉపయోగించాలో చెప్పేటువంటి ఓకే స్ట్రక్చర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ IVUదే వచ్చినప్పుడు హ్యావ్ని, హీ, షీ, ఇట్ సింగిల్ వచ్చినప్పుడు హ్యాజ్ని ఉపయోగించాలి. అది దాంట్లో వాడబడేటువంటి స్ట్రక్చర్. నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాజ్ రీసెంట్లీ బీన్ కంప్లీటెడ్. రీసెంట్లీ కంప్లీటెడ్ అంటే ఇంతకు ముందే ఒక పని పూర్తయినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించి చెప్పుకోవాలి. ఎలాంటి పనులని, ఇంతకు ముందే పూర్తయినటువంటి పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పుకోవాలి. ఉదాహరణకు చూడండి, దిస్ ఈజ్ పాస్ట్, ఇది పాస్ట్. మనం ఎక్కడ ఉన్నాము, ప్రజెంట్. దిస్ ఈజ్ ద ప్రజెంట్, ప్రజెంట్లో ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ. చూడండి, ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ, ఇది మనం ప్రజెంట్, ప్రస్తుతం ఉన్నాము. జస్ట్ నౌ, పని ఇప్పుడే పూర్తయింది. ఐ హ్యావ్ టేకెన్ టీ జస్ట్ నౌ, ఇప్పుడే నేను టీ తాగాను అని చెప్తున్నాను. అంటే
టీ తాగడం అనేటువంటి పని ఇప్పుడే పూర్తయింది కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఐ అనే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అనేటువంటి వర్బ్ వచ్చింది, హ్యావ్ తర్వాత V3 ఫామ్ టేకెన్ అనేటువంటి మెయిన్ వర్బ్ వచ్చింది. సో హ్యావ్ ప్లస్ V3 వాడాము, మరియు జస్ట్ నౌ పని ఇప్పుడే పూర్తయినది. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, We have just come in. We have just come in. మేము ఇప్పుడే లోపలికి వచ్చాము. ఎప్పుడు వచ్చాము? లోపలికి రావడం అనేటువంటి పని ఎప్పుడు పూర్తయింది? ఇంతకు ముందే, ఇప్పుడే పూర్తయింది. జస్ట్ కాబట్టి వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని, ఈ హ్యావ్ తర్వాత కమ్ అనేటువంటి మెయిన్ వర్బ్ని V3 ఫామ్ కమ్ కేమ్ కమ్ V3 ఫామ్ని ఉపయోగించాము. సో వీ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఇక నెక్స్ట్ మంత్ చూడండి, కిరణ్ హ్యాస్ ఆల్రెడీ వాచ్డ్ ద సినిమా. కిరణ్ ఇంతకు ముందే సినిమా చూశాడు. కిరణ్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం హ్యావ్ వాడుకోవాలా హ్యాజ్ వాడుకోవాలా అంటే హ్యాజ్ని ఉపయోగించాలి. సో కిరణ్ హ్యాజ్ ఆల్రెడీ ఇంతకు ముందే వాచ్డ్ V3 ఫామ్. సో కిరణ్ హ్యాజ్ ఆల్రెడీ వాచ్డ్ ఎ సినిమా, సినిమా ఆల్రెడీ కిరణ్ని చూశాడు. సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆల్రెడీ అనేటువంటి పదాలు, జస్ట్ ఆల్రెడీ అనేటువంటి పదాలు మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్కి మధ్యలో వస్తాయి, అంటే హ్యావ్ హ్యాజ్కి V3కి మధ్యలో వస్తాయి, గమనించండి ఇక్కడ. సో అందుకే హ్యావ్ కమ్ కాదు, హ్యావ్ జస్ట్ కమ్. ఓకే, హ్యాజ్ వాచ్డ్ కాదు, హ్యాజ్ ఆల్రెడీ వాచ్డ్. మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్కి రెండింటి మధ్యలో వీటిని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, గమనించండి జాగ్రత్తగా. ఇక మూడవ చూడండి, హీ హ్యాజ్ ప్లేయిడ్ ఏ గేమ్ రీసెంట్లీ. ఎప్పుడు గేమ్ ఆడాడంట అతను? రీసెంట్గా గేమ్ ఆడాడు. సో రీసెంట్లీ అనేటువంటిది కూడా ఇంతకు ముందే పని పూర్తయిందని తెలియజేస్తుంది. కాబట్టి హీ ఉంది కాబట్టి హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మరియు ప్లేయిడ్ అనేటువంటి V3ని ఉపయోగించాము. సో హీ హ్యాజ్ ప్లేయిడ్ ఏ గేమ్ రీసెంట్లీ, అతడు ఇంతకు ముందే గేమ్ ఆడాడు అని చెప్పుకుంటున్నాము. రీసెంట్లీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, దే హ్యావ్ బాట్ ఏ కార్. ఓకే, దే హ్యావ్ బాట్ ఏ కార్ రీసెంట్లీ. ఓకే, రీసెంట్గా వాళ్ళు కారు కొన్నారు. సో హ్యావ్ అనేటువంటి వర్బ్ని బాట్ అనేటువంటి V3 ఫామ్ని ఉపయోగించాము. ఇక్కడ మీరు చూసినటువంటి పనులన్నీ కూడా ఇంతకు ముందే లేదా ఇప్పుడే పూర్తయినటువంటివి, వెరీ నియర్ టు ప్రజెంట్, ప్రస్తుతానికి ప్రజెంట్కి చాలా దగ్గర ఉంటాయి, అంటే ఇప్పుడే పూర్తయినటువంటి పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడే లేదా ఇంతకు ముందే పూర్తయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేయండి. ఇందులో వర్బ్ ఫామ్ ఏమి ఉపయోగిస్తారు? హ్యావ్, హ్యాజ్, దానితో పాటుగా V3. లుక్ ఎట్ ద సెకండ్ యూజ్, రెండవ ఉపయోగం చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్కి. టు డిస్క్రైబ్ ఎన్ యాక్షన్ హూస్ టైమ్ ఈజ్ నాట్ గివెన్. ఒక పని ఏ సమయానికి జరిగిందో గనక అందులో స్పష్టంగా తెలపకపోతే అప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే ఉపయోగిస్తాము. అంటే పని ఇచ్చాడు కానీ ఆ పని ఏ సమయానికి జరిగిందో మాత్రం అందులో తెలపలేదు. ఉదాహరణకి, షీ హ్యాజ్ వాచ్డ్ ద సినిమా ట్వైస్. ఆమె రెండుసార్లు సినిమా చూసింది కానీ ఎప్పుడు చూసిందో అందులో సమయం ఇవ్వలేదు, టైం మెన్షన్ చెయ్యలేదు, కాబట్టి మనం హ్యాజ్ వాచ్డ్ అని చెప్పుకున్నాము. షీ హ్యాజ్ వాచ్డ్ ద సినిమా ట్వైస్. ఆమె రెండుసార్లు సినిమా చూసింది కానీ ఎప్పుడు చూసిందో టైం ఇవ్వలేదు కదా, కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటాము. హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ఉపయోగిస్తాము. లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మెట్ హిమ్. నేను అతన్ని కలిశాను కానీ ఎప్పుడు కలిశానో మాత్రం ఇందులో టైం ఇవ్వలేదు, కాబట్టే నేను ఇక్కడ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మెట్ అనేటువంటి V3 ఫామ్ని ఉపయోగించి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఇక మూడవ చూడండి, వీ హ్యావ్ విజిటెడ్ ద తాజ్ మహల్. మేము తాజ్ మహల్ని విజిట్ చేశాము కానీ ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, అందుగురించి హ్యావ్ విజిటెడ్ అనేటువంటిది వాడాము. ఒకవేళ టైం మెన్షన్ చేస్తే అప్పుడు పాస్ట్ టెన్స్ని వాడతాము.
ఉదాహరణకి వి విజిటెడ్ ద తాజ్, వి విజిటెడ్ ద తాజ్ లాస్ట్ ఇయర్. ఇందులో చూడండి లాస్ట్ ఇయర్ అనేటువంటి టైం మెన్షన్ చేయబడింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాకుండా విజిటెడ్ అనేటువంటి సింపుల్ పాస్ట్ని ఉపయోగించడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, శ్వేత హ్యాస్ వాచ్డ్ ద మూవీ, ఆమె సినిమా చూసింది కానీ ఎప్పుడు చూసిందో మాత్రం మనం చెప్పలేదు కదా, అందుగురించి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం దీన్ని చెప్పుకుంటున్నాము. సో మొదటి యూసేజ్ ఏం చూసాము, ఇప్పుడే లేదా ఇంతకు ముందే పూర్తయినటువంటి పనులు. రెండవ యూసేజ్ ఏంటి, పని యొక్క సమయం క్లియర్గా తెలపనప్పుడు. ఈ రెండు సందర్భాలలో మనం వాడే టెన్స్ ఏది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అందులో వాడే వర్బ్ ఫామ్ ఏదంటే హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ ఇంకా ఉపయోగించాలో మూడవ యూసేజ్ చూద్దాం. టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్స్ హూస్ ఎఫెక్ట్ స్టిల్ ఎగ్జిస్ట్స్, గతంలో ఒక పని పూర్తయింది కానీ దాని యొక్క ప్రభావం దాని యొక్క ఫలితం ఇంకా ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పుకుంటాము. ఉదాహరణకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అండ్ నౌ ఐ ఆమ్ ఫ్రీ, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, దానికి రీజన్ ఏంటి అంటే గతంలో నేను పని పూర్తి చేసుకున్నాను. సో గతంలోనే పని పూర్తి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అంటే ఆ పని యొక్క ఫలితం ఇంకా నా పైన ఉంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఫినిష్డ్ ఉపయోగించి చెప్పాను. సో గతంలో పూర్తయినటువంటి పనిని గురించి ఆ పని యొక్క ఫలితం ఇంకా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్పుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ హ్యాపీ బికాస్ షీ హ్యాస్ గాట్ ఏ జాబ్. షీఈస్ హ్యాపీ, ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది, షీ హ్యాస్ గాట్ ఏ జాబ్, ఆమెకి జాబ్ వచ్చింది. సో గతంలో జరిగింది పని, జాబ్ రావడం గతంలో జరిగింది కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా ఉంది కాబట్టి వి యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈస్ ద థర్డ్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. లుక్ ఎట్ ద ఫోర్త్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటి, టు ఇండికేట్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ఒక పని గతంలో ఒక సమయం వద్ద మొదలయ్యింది. అండ్ కంటిన్యూయింగ్ అప్ టు ద ప్రజెంట్ మూమెంట్, ఇప్పటి వరకు అది కొనసాగింది. గతంలో మొదలై ఇప్పటి వరకు కొనసాగింది, ఇంకా భవిష్యత్తులో మాత్రం అది కొనసాగదు, ఇప్పుడే ఇక్కడితో ఆగిపోయింది. సో గతంలో మొదలై ఇప్పటి వరకు కొనసాగి ఇప్పుడు ఆగిపోయినటువంటి పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్తాము. ఉదాహరణకి ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ బొంబాయి ఫర్ 5 ఇయర్స్, అంటే నేను 5 ఇయర్స్ ఎగో బొంబాయిలో జీవించడం మొదలు పెట్టాను. నౌ ఐ నో లాంగర్ లివ్ ఇన్ బొంబాయి, ఇప్పుడు నేను బొంబాయిలో నివసించడం లేదు అనే అర్థం దానికి ఉంది. సో ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ బొంబాయి ఫర్ 5 ఇయర్స్, ఓకే 5 సంవత్సరాల పాటు నేను ముంబైలో నివసించాను, ఇప్పుడు మాత్రం కాదు, ఓకే ఇప్పటి వరకు నివసించడం చెప్తున్నాము. రెండవ చూడండి, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్, ఓకే లాస్ట్ వీక్ వరకు ఆమె అనారోగ్యంగా ఉంది. సో హ్యాజ్ షీ ఉంది కాబట్టి హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని, బీన్ అనేటువంటి V3 ఫామ్ని ఉపయోగించాము. మూడవ చూడండి, ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఓకే చాలా కాలం నుంచి అతన్ని నేను కలవలేదు, ఐ ఉంది కాబట్టి హ్యావ్ అండ్ మెట్ V3. దే హ్యావ్ నాట్ కమ్ హియర్ ఫర్ మెనీ మంత్స్, ఓకే చాలా మంత్స్ నుంచి వాళ్ళు ఇక్కడికి రాలేదు. సో ఇవన్నీ కూడా గతంలో మొదలై ఇప్పటి వరకు కొనసాగి ఆగిపోయాయి కాబట్టి వీటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఇక లాస్ట్ యూజ్, చివరి యూజ్ ఏంటంటే 5th వన్, టు ఎక్స్ప్రెస్ ఇన్కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే ఇంకా పూర్తి కానటువంటి పనులను కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. ఉదాహరణకి దే హ్యావ్ నాట్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ, వాళ్ళు ఇంకా ఎగ్జామ్ ఫీ పే చేయలేదు, ఓకే ఎగ్జామ్ ఫీ పే చేయలేదు అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతున్నాము. ఎట్ అంటే ఇంకను, ఎట్ అంటే ఇంకను అనేటువంటి అర్థం ఉంది, ఇంకా ఎగ్జామ్ ఫీ పే చేయలేదు.
ద న్యూస్ పేపర్ హ్యాస్ నాట్ కమ్ ఎట్. ఓకే, న్యూస్ పేపర్ ఇంకా రాలేదు. న్యూస్ పేపర్ సింగ్యులర్ కాబట్టి మనం హ్యాజ్ వాడుకున్నాము, దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడుకున్నాము. కానీ దీని తర్వాత పెయిడ్ అనే V3, కమ్ అనేటువంటి V3. సో ద న్యూస్ పేపర్ హ్యాజ్ నాట్ కమ్ సో ఫార్, ఇంతవరకు న్యూస్ పేపర్ రాలేదు అని చెప్తున్నాము. మూడవది, హీ హ్యాజ్ నాట్ పాస్డ్ డిగ్రీ టిల్ నౌ. టిల్ నౌ, ఇప్పటి వరకు అతను డిగ్రీ పాస్ కాలేదు. హీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి హ్యాజ్ అండ్ పాస్డ్ అనేటువంటి V3. రాజు హ్యాజ్ నాట్ పోస్టెడ్ ద లెటర్ ఎట్, అతడు ఇంకా లెటర్ని పోస్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇంకా పూర్తి కానటువంటి పనులు. ఇవన్నీ కూడా ఇన్కంప్లీటెడ్ యాక్షన్స్. ఎలాంటి పనులు? ఇన్కంప్లీటెడ్ యాక్షన్స్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తున్నాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ఫామ్ని ఉపయోగిస్తూ ఉన్నాము. అండ్ వాట్ ఆర్ ద క్లూస్? మరి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని గుర్తించడానికి ఏదైనా ఎగ్జామినేషన్లో గనక క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా గుర్తించాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్లూస్ని బట్టి గుర్తించాలి. ఏంటవి? జస్ట్, నెవర్, దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ వీక్ అనేటువంటి పదాలు మీకేదైనా వాక్యంలో కనిపిస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్, నెవర్, దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ వీక్ అనే పదాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇండికేషన్. అంటే ఈ పదాలు కనిపిస్తే మీరు ఆ వాక్యంలో హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ V3 కానీ రాయండి. ఇక నెక్స్ట్ వన్ చూడండి, జస్ట్ నౌ, ఎట్, ఆల్రెడీ, సో ఫార్. ఈ పదాలు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇండికేటర్స్. ఇవి వస్తే కూడా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే అవుతుంది. ఇంకా రీసెంట్లీ, ఎవర్, టుడే, టిల్ నౌ, అంటిల్ నౌ, అప్ టు నౌ, ఈ పదాలు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి టెన్స్లో కూడా క్లూస్ అనేటివి ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఈ క్లూస్ ఆధారంగానే మీరు సరైనటువంటి సమాధానాన్ని ఎగ్జామ్లో గుర్తించగలుగుతారు. కాబట్టి ప్రతి టెన్స్లో కూడా ఈ క్లూ వర్డ్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఏ వర్బ్ ఫామ్ వాడాలో చూసాము. రెండవది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో 5 సందర్భాలు తెలుసుకున్నాము. మూడవది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేటువంటి క్లూ వర్డ్స్ ఏంటి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ క్లూ వర్డ్స్ ఉపయోగపడతాయో 3 విషయాలు చెప్పుకున్నాము. ఇక నాలుగవది, ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి అదర్ సెంటెన్సెస్, మిగతా వాక్యాలని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ చూడండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పనిని పూర్తి చేసుకున్నాను. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగటివ్గా మార్చాలి అంటే హెల్పింగ్ వర్బ్ అనేటువంటి హ్యావ్ తర్వాత లేదా హ్యాజ్ తర్వాత నాట్ని చేర్చండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, దీనికి నెగటివ్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్. అండ్ క్వశ్చన్ ఏంటి, హెల్పింగ్ వర్బ్తో మొదలు పెడతాం కదా, అప్పుడేమవుతుంది, హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై వర్క్, అండ్ నెగటివ్ ఇంట్రాగేటివ్, హ్యావ్ ఐ నాట్ కంప్లీటెడ్ మై వర్క్, హ్యావ్ ఐ నాట్ కంప్లీటెడ్ మై వర్క్, క్వశ్చన్ మార్క్. అండ్ సెకండ్ వన్ చూడండి, షీ హ్యాజ్ పోస్టెడ్ ద లెటర్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చండి, అప్పుడేమవుతుంది, షీ హ్యాజ్ నాట్ పోస్టెడ్ ద లెటర్, షీ హ్యాజ్ నాట్ పోస్టెడ్ ద లెటర్, హ్యాజ్ షీ పోస్టెడ్ ద లెటర్, హ్యాజ్ షీ నాట్ పోస్టెడ్ ద లెటర్. దిస్ ఈజ్ హౌ వీ ఫ్రేమ్ ద పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. దెన్ లుక్ ఎట్ ద థర్డ్ వన్, దే హ్యావ్ వాచ్డ్ అ మూవీ. హియర్ హ్యావ్ ఈజ్ అ హెల్పింగ్ వర్బ్, అండ్ దీని తర్వాత నాట్ చేర్చండి, దే హ్యావ్ నాట్ వాచ్డ్ అ మూవీ. అండ్ హ్యావ్ దే వాచ్డ్ ఎ మూవీ, హ్యావ్ దే నాట్ వాచ్డ్ ఎ మూవీ ఈజ్ అ నెగటివ్ క్వశ్చన్. ఓకే, సో ఈ రకంగా మనం ఈ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ పెయిడ్ ఫీ, హీ హ్యాజ్ పెయిడ్ ఫీ, హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చండి, మనకి నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. హీ హ్యాజ్ నాట్ పెయిడ్ ద ఫీ. అండ్ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ మొదలు పెట్టండి, హ్యాజ్ హీ పెయిడ్ ద ఫీ. అండ్ ద లాస్ట్ వన్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, హ్యాజ్ హీ నాట్ పెయిడ్ ద ఫీ.
So this is the way to write the other sentences under the present perfect tense. So ippudu variki manam structure, uses, clues, other sentences nalugu amshala gurinchi manam present perfect ni chusam. And let us look at the model questions. Deeni paina examination lo prashnalu ela undabothunayo ippudu chuddam. The first one, Lakshmi dash her project just now. What is the clue word? Just now is the clue word. Just now ane clue word vachinappudu have, has plus V3 ravali. Ante kada just now ante adi present perfect, have, has plus V3 ravali. So chudandi, Lakshmi has submitted her project just now. Ikkada were submitted wrong. Submitted is also wrong. Endukante just now undi kabatti. And is submitted is also wrong. Then what is the answer? Lakshmi has submitted the project just now. Ippude ame project ni submit chesindi. Look at the second one. Identify the grammatically correct sentence. Okay, correct sentence manam identify cheyali. We have started our work yesterday. గమనించండి, ఇక్కడ yesterday అనేది ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాదు, ఎందుకంటే yesterday క్లూ వర్డ్ కాదు. సో అప్పుడు ఏం రావాలి? వీ స్టార్టెడ్ అవర్ వర్క్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, షీ హ్యాస్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ లాస్ట్ వీక్. ఇక్కడ కూడా లాస్ట్ వీక్ అనేది ఇక్కడ క్లూ వర్డ్ కాదు, అప్పుడు హ్యాస్ కాకుండా షీ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ సరైనది అవుతుంది. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. Murthy has recently left for the USA. This is the correct sentence. Okay, Murthy has left for the USA. Murthy USA kellaadu. So this is a present perfect tense. Endukante indlo time of action, time of action emi ivvaledu kabatti has recently left, has recently left anedi sarayinatvantidi. Ika next one chudandi, the students already passed the exam. ఓకే, ద స్టూడెంట్స్ ఓకే ఆల్రెడీ పాస్డ్ అంటే దీంట్లో ఆల్రెడీ వచ్చినప్పుడు హ్యావ్ హ్యాజ్ రావాలి కదా. సో హ్యావ్ అనేది లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ద స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే సరైన వాక్యం అయ్యేది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ టూ. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్, రీసెంట్లీ ఐ డాష్ ప్లేయింగ్ చెస్. రీసెంట్లీ ఐ డాష్ ప్లేయింగ్ చెస్ అంటే ఈ మధ్యలోనే చెస్ ఆడటం నేర్చుకున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఐ లెర్న్స్, ఐ లెర్నింగ్, ఐ హ్యావ్. ఓకే, ఐ హ్యావ్ లెర్న్డ్ చెస్. హ్యావ్ లెర్న్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో రీసెంట్లీ ఐ హ్యావ్ లెర్న్డ్ ప్లేయింగ్ చెస్. హ్యావ్ లెర్న్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డాష్ యూ ఎవర్ అక్రాస్ సచ్ ప్రాబ్లమ్స్? ఎవర్ అనేది వచ్చింది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో మనం హ్యావ్తో స్టార్ట్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ సచ్ ప్రాబ్లమ్స్? హ్యావ్తో క్వశ్చన్ బిగిన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇన్ దిస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇన్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక లాస్ట్ వన్ చూడండి, హీ డాష్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్. సో హీ తర్వాత మనకి హ్యావ్ లేదా హ్యాజ్లో ఏది రావాలి? హ్యాజ్ రావాలి. సో ఈజ్ కాదు, హ్యాడ్ కాదు, అండ్ ఈజ్ బీయింగ్ కూడా కాదు, హ్యాస్ బీన్. ఈ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్. ఓకే, సో ఈ రకంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్స్ని ముందు గమనించి ఆ క్లూ వర్డ్స్ సహాయంతో ఆన్సర్స్ రాయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ టెన్స్, దట్ ఈస్ కాల్డ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. Now this is the end of the third tense. Now let us move on to the fourth one, that is the present perfect continuous tense.